కరువు వచ్చినప్పుడు ఇది నా వల్లేని ఎవరు చెప్పరు వర్షాలు వచ్చినప్పుడు నా వల్లే అని చెప్తారు అది రాజకీయ పార్టీల్లో సహజం ఇంకా ఎదుటి వాళ్ళు ఐరన్ లెగ్గులేని ప్రొజెక్ట్ చేసుకొస్తారు తప్పించి ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ గారు ప్రత్యేకించి చెప్పుకొస్తూ ఉన్నారు ఏది వ్యవసాయంలో విప్లవం సృష్టించాం దేశంలో నెంబర్ వన్ అని అది నెంబర్ వన్ కాదు ఇంతకుముందు చెప్పుకుని గతం కంటే ప్రొడక్షన్ ఖచ్చితంగా పెరిగింది దానికి కారణాలు రైతు బంధు కూడా ఖచ్చితమైన కారణం నో డౌట్ ఎట్ ఆల్ అందులో అయితే అదే సందర్భంలో దేశమంతా కూడా క్రాప్స్ పెరగడానికి కారణం ఏంటంటే వర్షాలు సకాలంలో పడటం రెండవది వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల్లో రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలతో పాటుగా ఇదివరకు మనకు గుర్తుంది విత్తనాలు ఎరువుల కోసం అని చెప్పేసి షాపుల ముందును చెప్పులు పెట్టుకుని పొద్దునుండి రాత్రి దాకా వెయిట్ చేసేటువంటి రోజుల నుంచి ఇప్పుడు ఊరికి అలా వెళ్ళి షాపులో చిల్లర కొట్లో బడ్డీ కొట్లో సిగరెట్లు చుట్టా బట్టుకు పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు అదే దానికి తోడుగా రకరకాలైనటువంటి ఇతర ఆప్షన్స్ వచ్చినాయి మార్కెటింగ్లో కానీ దాంతో భారీ ఎత్తున నడుస్తూ ఉన్నటువంటి సిచ్యుయేషన్ వ్యవసాయం ఉత్పత్తులు పెరుగుతున్నాయి ఇంకోటి ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో విదేశాలకి ఎగుమతులు పెరుగుతున్నాయి ఆ సదరు ఎక్స్పోర్టర్సు ఖచ్చితంగా కింద కొనుగోలుకి ప్రాధాన్యత ఇస్తారు కింద ఉన్నటువంటి బ్రోకర్లు రైతుల దగ్గర వెంటబడతారు అవసరమైతే డబ్బులు ఇచ్చి చేపిస్తుంటారు ఇది ఒక సైకిల్ చైన్ అందులో ఖచ్చితంగా కేసీఆర్ గారి పాత్ర ఉంటుంది జగన్ గారి పాత్ర ఉంటుంది మోడీ గారి పాత్ర ఉంది అన్ని రాష్ట్రాల పాత్ర ఉంటుంది తాజాగా చూస్తే భారతదేశానికి సంబంధించి వ్యవసాయ ఎగుమతులు రికార్డుల మోత మోగుతుంది గడిచిన ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తుని భారత్ ఎగుమతి చేసింది నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంటే గడిచిన ఒకే ఒక్క సంవత్సరం నాలుగు లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు అంటే యాభై పాయింట్ రెండు ఒక్క బిలియన్ డాలర్లు దీని మీదన వ్యాపారం నడిచింది యాభై పాయింట్ రెండు ఒక్క బిలియన్ డాలర్లు భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రికార్డు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దాదాపు ఇరవై శాతం వృద్ధి ఉంది అన్నటువంటిది అంచనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవి కీలకమవుతున్నాయి